హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణేష్ కార్ ఈ ఈరోజు అయితే నేను సైనిక్పూరిలో ఉన్నాను సైనిక్పూరి వాటర్ ట్యాంక్ దగ్గర కృతిక అనే గ్యారేజ్లో అయితే నేను ఉన్నాను ఇది ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఇక్కడ ఒక సఫారీ వెహికల్ ఉంది మన ఆర్మీ వాళ్ళది సఫారీ వెహికల్ని ఇంజన్ చేశారనమాట ఈ గ్యారేజ్లో ఇంజన్ చేసిన తర్వాత ఏమవుతుందంటే బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదంట సో నాకైతే కాల్ చేశారు అంటే నేను ఇంత ముందుకు టాటా మోటార్స్లో చేసినప్పుడు నాతో పాటు వర్క్ చేసిన ఒక మెకానిక్ అన్న ఉండే సో అన్న ఏంటంటే నా టెక్నికల్గా నా సపోర్ట్ తీసుకున్నారు అనమాట నాకైతే కాల్ చేశారు సో స్కానర్ పెట్టాలి బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పారు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఆర్మీ వాళ్ళ వెహికల్ ఇది సో ఇంజన్ అయితే కంప్లీట్ చేశారు చూడవచ్చు మీరు ఇంజన్ అయితే మొత్తం ఎక్కిచ్చేశారు అంతా రెడీ చేసుకున్నారు కానీ బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు సో నేనైతే ఒకసారి స్కానర్ అయితే కనెక్ట్ చేసుకొని చెక్ చేస్తాను అంటే నేను మామూలుగా ఫోన్లో చెప్పాను అనమాట ఫీజు చెక్ చేసుకోండి అంత చెక్ చేసుకుని అని చెప్పాను కానీ అన్నీ చెక్ చేశారంటే అంతా బాగానే ఉందని అన్నారు కానీ వాళ్ళకైతే అర్థం కావట్లేదు అన్న వాళ్ళకి సరే ఒకసారి మనమైతే స్కానర్ అయితే తీసుకుని వచ్చాను నేను ఇక్కడికి సో చూద్దాం ఒకసారి స్కానర్ చేసి స్కాన్ చేసి సో రండి నేను మీకు చూపిస్తాను స్కానర్ నేనైతే ఆల్రెడీ అంటే రెడీ చేసి పెట్టుకున్నాను సో దానికి మళ్ళీ టైం ఎందుకు వేస్ట్ అని చెప్పేసి సో ఇది సఫారీ రోమ్ వెహికల్ ఇది ఇది సఫారీ రోమ్ వెహికల్ ఇది ఎయిటీన్ మోడల్ వెహికల్ ఇది సో నేనైతే స్కాన్ చేస్తున్నాను స్కాన్ చేసి మీకు క్లియర్గా వన్ బై వన్ నేనైతే చూపిస్తాను నేను మీకు సో ఫస్ట్ అయితే నేను మీకు స్టా క్రాంక్ చేసి చూపిస్తాను బండి స్టార్ట్ అవుతుందో లేదో సో చూడవచ్చు సో నేను క్రాంక్ అయితే చేస్తున్నాను బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు సో చూస్తారు కదా సో అస్సలు స్టార్ట్ అవ్వట్లేదు బండి అయితే ఒకసారి అయితే మన స్కాన్ చేస్తున్నాను నేను సో చూడొచ్చు మీరు ఇక్కడ సో ఇక్కడ చూ చూడండి మీరు సో మన ఇంటర్ఫేస్ అయితే ఇలానే ఉంటుంది మీకు అయితే ఐడియా ఉంటుంది మీరు నా పాత వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు సో ఆటోలు నేను వాడేది స్కానర్ అయితే సో ఇక్కడ స్ట్రోమ్ ఉంది సో ఇదైతే డొమెస్టిక్ చూద్దాం ఇది మనకు ప్రాబ్లం ఏమవుతుంది ఎక్కడ ఉంది ప్రాబ్లం అనేది మనం ఈజీగా ఐడెంటిఫై అయితే చేయవచ్చు అనమాట స్కానర్ తోటి సో ఎందుకంటే ఇంజన్ చేసిన తర్వాత ఏంటంటే ఒక్కొక్కసారి ఇట్లా కంప్లైంట్స్ అయితే వస్తుంటాయి అనమాట సో ఇది కామన్ థింగ్ మన షోరూంలో అయినా ఎక్కడైనా సరే ఇదంతా వస్తూనే ఉంటుంది చూడవచ్చు ఇక్కడ మనకైతే ట్రబుల్ కోడ్స్ అయితే చాలా వచ్చాయి ఇందులో హిస్టరీలో ఉన్నాయి మెమరీలో ఉన్నాయి సో ఇక్కడ టర్బో చార్జర్ సూపర్ ఛార్జర్ బూస్ట్ సెన్సర్ సర్క్యూట్లో అయితే ఒకటి చూపిస్తుంది అండ్ మిగతా అయితే అన్నీ అంటే మామూలుగా ఇంజన్ చేసేటప్పుడు వైరింగ్ అంతా కప్పర్ అంతా తీసి పెడుతుంటారు కదా సో అవన్నీ కామన్ అవన్నీ సో కన్ఫామ్లో అయితే ఒకటే డిడిసీ ఉంది సో దీని అయితే నేను అయితే ఎర్రర్ చేస్తాను ఒకసారి సో ఆల్ ఎర్రర్ చేసిన తర్వాత మనం రీఫ్రెష్గా మనం ట్రబుల్ కోట్ చేస్తే మనకు క్లియర్గా ఫాల్ట్ కోడ్ ఫాల్ట్ కోడ్ అనేది మనకు ఈజీగా అర్థమవుతుంది చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకైతే త్రీ కంప్లైంట్స్ అయితే మనకు కరెంటిటీస్లో ఉన్నాయి కన్ఫర్మ్డ్ ఉన్నాయి అవి టర్బో సూపర్ చార్జర్ బూట్ సెన్సార్ ఒకటి సర్క్యూట్లో ఉంది అండ్ ఇంటెక్ ఎయిర్ టెంపరేచర్ సెన్సార్ ఒకటి ఉంది అండ్ ఫ్యూల్ రైల్ ప్రెజర్ సెన్సార్ సర్క్యూట్ రేంజ్ పర్ఫార్మెన్స్ అని ఒకటి ఉంది త్రీ కంప్లైంట్స్ అయితే ఉన్నాయి సో ఒకసారి ఇంజన్లోకి వెళ్తే చూద్దాం పదండి మనల్ అక్కడ ఏంటి ప్రాబ్లం ఏంటి అనేది మీకు క్లియర్గా నేను మీకు చూపిస్తాను ఈ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో సో చూడండి సో ఇక్కడ అయితే మనకైతే రీడర్ అయితే ఫిట్ చేయలేదు ఇక్కడ ఈ పోర్షన్లో సో టర్బో సూపర్ ఛార్జర్ అనేది వస్తుందంటే ఇక్కడ మేబీ ఇది ఇక్కడ చూసారు కదా ఈ కప్పులైతే ఫిట్ చేయలేదు అన్నవాళ్ళు అంటే మేబీ మర్చిపోయారు అనుకుంటా లేకుంటే ఇది ఫిట్ చేయకపోయినా స్టార్ట్ అవుద్దేమో అని అనుకున్నట్టున్నారు సరే ఒకసారి మన క్యాలో చూపిస్తుంది కాబట్టి ఇది అయితే ఫిట్ చేపిద్దాం ఫిట్ చేయించిన తర్వాత మళ్ళీ కంటిన్యూ తెచ్చేద్దాము సో ఇందాక మీకు చెప్పాను కదా ఇంటర్కూలర్ అయితే ఫిట్ చేయలేదని చెప్పేసి రండి ఇంటర్కూలర్ అయితే ఫిట్ చేశారు సో చూడొచ్చు కూలరు ఆ టర్బో సెన్సర్ చూపిస్తుంది కదా అది ఇందాక మనకు టర్బో సూపర్ ఛార్జర్ అని సెన్సర్ కప్పులు అయితే పెట్టారు సో ఈ పైపులు కూడా లేకుండా మనకి ఇందాక ఇక్కడ ఈ పైప్స్ అక్కడ పైప్స్ కూడా లేకుండే ఇక్కడ ఈ పైపులు కూడా లేకుండే ఈ పైపులు ఆ పైపులు మొత్తం ఈ ఇంటర్కూలర్ అనేది ఫిట్ చేయలేదు సో ఇంటర్కూల్ అయితే ఫిట్ చేశారు పైపులను ఎక్కిచ్చేశారు ఒకసారి మళ్ళీ మనం ఒకసారి రీస్కాన్ చేసి ప్రాబ్లం ఏంటనే మనం ఈజీగా ఐడెంటిఫై చేద్దాము సో రండి మళ్ళీ సో చూస్తున్నా కదా సో ఇక్కడైతే నేనైతే మళ్ళీ ఎర్రర్ చేస్తున్నాను ఫాల్ట్ కోడ్స్ సో ఎగ్నిషన్ అయితే ఆన్లోనే ఉంది సో సక్సెస్ఫుల్ అయిపోయింది మళ్ళీ ట్రబుల్ కోడ్స్ అయితే రీడ్ చేస్తున్నాను సో చూడొచ్చు ట్రబుల్ కోడ్స్ అయితే వెళ్ళిపోయాయి ఇక్కడ ఇందులో సో నో ఫాల్ డిటెక్టర్ వస్తుంది సో ఇప్పుడు ఒకసారి నేను క్రాంక్ చేస్తాను కొంచెం క్రాంక్ చేస్తాను సో చూస్తున్నా కదా బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు క్రాంక్ చేసినా కూడా సో మళ్ళీ ఇప్పుడు ఒకసారి స్కాన్ చేద్దాము ఎందుకంటే ఇప్పుడు మనం ఇంజన్ అనేది క్రాంక్ అయింది అనుకోండి ఇంజన్ క్రాంక్ అయితే మనకు దానికి ఉన్న సెన్సార్స్ అనేది యాక్టివేట్ అయ్యి మనకు కొత్త ఫాల్ట్ కోడ్స్ ఏమున్నాయని జనరేట్ అవుతుంది అనమాట ఇందులో సో చూస్తున్నా కదా ఇప్పుడు మళ్ళీ మనకు ఒక కొత్త ఫాల్ట్ కోడ్ అయితే జనరేట్ అయింది ఇక్కడ ఫాల్ట్ కోడ్ వచ్చేసి చూడండి కన్ఫామ్లో ఉంది క్రాంక్ షాఫ్ట్ పొజిషన్ సెన్సార్ సర్క్యూట్ ఏ అని ఉంది సో బండి స్టార్ట్ కాకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే అనమాట సో క్రాంక్ షాఫ్ట్ పొజిషన్ సెన్సర్ ఏ సర్క్యూట్ అని ఉంది కదా ఒకసారి మనం ఆ క్రాంక్ షాప్ సెన్సార్ దగ్గరికి వెళ్ళి చూద్దాం అక్కడ వైరింగ్ కట్ అయిందా అని చెప్పేసి సో మీరు చూస్తున్నా కదా మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ ఒకసారి ఎందుకంటే మళ్ళీ మీకు క్లియర్గా కనిపించిందో లేదో అని చెప్పేసి మళ్ళీ మీరు కామెంట్లో అడుగుతారు కదా సో అందుకోసమని ఒకసారి క్లియర్గా చూపించు ఒకసారి ఒకసారి సో చూడండి మీరు చూస్తుండే కదా క్రాంక్ షార్ట్ పొజిషన్ సెన్సార్ అనేది వచ్చింది కదా సో మనం ఆ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం ఆ క్రాంక్ షార్ట్ పొజిషన్ లొకేషన్కి వెళ్ళిపోయి సో అక్కడి నుంచి మనం అయితే మిగతా అది వర్క్ ఏం చేయాలి ఏంటి సెన్సర్ ప్రాబ్లమా వైరింగ్ ఇష్యూ ఉందా అని చూద్దాము సో కొంచెం వీడియో పాజ్ చేస్తాను ఎందుకంటే నేను వర్క్ చేసుకుంటా మళ్ళీ రెండు చేయాలంటే కష్టం కదా సో కొంచెం వీడియో అయితే పాజ్ చేస్తాను సరే సెన్సర్ ఏంటంటే మనకు గేర్ బాక్స్ దగ్గర వస్తుంది క్రామ్ షార్ట్ పొజిషన్ సెన్సార్ ఇక్కడ ఇంజన్ దగ్గర అయితే ఉండదు సో మేము బండి కిందకి వెళ్ళి మీకు కూడా చూపిస్తాను అది ఎట్లా ఉంటుంది ఏంటనేది సో చూద్దాం మనం ఒకసారి వెళ్ళి సో నేనైతే బండి కిందకి అయితే వచ్చేసాను సో చూద్దాం ఇక్కడ మనకి క్రాంక్ షాఫ్ట్ సెన్సార్ ఇక్కడ ఉంటే ఏంటనేది లొకేషన్ ఎక్కడ ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నాను సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడైతే నేనైతే ఇక్కడైతే వచ్చాను కిందికి బండి కిందికి సో ఇక్కడ క్రాంక్ షాఫ్ట్ సెన్సార్ అయితే ఇక్కడ ఉంది లొకేషన్లో మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో సో నేను చేతి పెట్టి చూపిస్తాను మీకు ఇక్కడ పైన ఉంది సో చూస్తున్నారు కదా సో అక్కడ ఆ పొజిషన్లో ఉందన్నమాట సో చెక్ చేస్తున్నాను నేను అక్కడ వైరింగ్ కప్లర్ కానీ సో ఒకసారి నేను అది సెన్సర్ అది బయటకు తీసి చెక్ చేసుకొని నేను మీకు మళ్ళీ కంటిన్యూ చేస్తాను అది సో ఫ్రెండ్స్ క్రాంక్ సెన్సర్ అయితే ఓపెన్ చేశాను సో చూస్తున్నారు కదా ఇట్లా డ్యామేజ్ అయితే ఎలా అయిపోయిందో సో ఇది ఫ్లాట్గా ఉంటుంది ఇక్కడ ఇది మొత్తం ఇదంతా సో ఇక్కడ మొత్తం అయితే డ్యామేజ్ అయితే అయిపోయింది అనమాట ఇది సో ఇది చాలా కష్టమే తీసామన్నమాట ఇది వెళ్ళడానికి కూడా చాలా అంత ఈజీగా తెలియలేదు మనకి అంటే మనకు ఫ్లైవీల్ క్రాంక్ ఉంటుంది కదా ఆ క్రాంక్ వీల్ అయితే ఉంటుంది ఆ వీల్లో ఏమైనా మనం ఇంజన్ చేసేటప్పుడు దాంట్లో ఏమైనా మెటీరియల్ పడుతుంటుంది అంటే మామూలుగా ఏమైనా చిన్న చిన్న డస్ట్ లాంటిది మన మెటల్ మెటల్ పీస్ ఏదైనా పడింది అనుకోండి ఆ క్రాంక్ తిరిగినప్పుడు దీనికి ఈ క్రాంక్స్ అయినా సరే కొట్టేస్తాను అనమాట సో అందుకోసం ఇలా డ్యామేజ్ అయిపోతుంది దీనికి క్రాంక్ వీల్ కింద దీనికి జస్ట్ మనకి ఎంత ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే ఎంత డిస్టెన్స్ ఉంటుంది ఆల్మోస్ట్ సో ఇంత డిస్టెన్స్లో అందులో మధ్యలో మనం మెటల్ పీస్ లాంటిదాన్ని వచ్చిందంటే క్రాంక్ సెన్స్ మాత్రం డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఈ క్రాంక్ సెన్సర్ అయితే మనం మార్చుకోవాలి ఇప్పుడైతే ఇదైతే దొరకదు ఇక్కడ సో చూస్తాను మేబీ కొంచెం పేపర్ కొట్టి ఏమైనా పెట్రోల్ వాష్ చేసి మేబీ ట్రై చేస్తాను ఏమైనా వర్కౌట్ అయితేనేమో అవుతుంది ఇంకా లేదంటే కొత్తది మార్చుకోవాలి కొత్త కూడా దొరకడం కష్టమే చూద్దాం పేపర్ కొట్టిన తర్వాత సో ఫ్రెండ్స్ మీరు ఇందాక చూశారు కదా క్రాంక్ సెన్సర్ అయితే డ్యామేజ్ అయితే మనకు ఎలా అయిందో సో దాన్ని అయితే నేను పేపర్ కొట్టి కొంచెం పెట్రోల్ వాచ్ చేసి అయితే నేను కొంచెం అయితే ఎక్కించాను అది సో చూద్దాము అది మన వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి సో ఇందాకైతే మనకి ఇక్కడ చెక్ ఇంజన్ ల్యాంప్ అయితే కంటిన్యూ ఉంటుండే కదా సో ల్యాంప్ అయితే అలానే ఉంది సో ల్యాంప్ అయితే వచ్చేసింది సో ఇక్కడ నేనైతే ఇప్పుడు మనకు ఫాల్ట్ కోడ్స్ అయితే ప్రజెంట్ అయితే చూపిస్తుంది కదా క్రాంక్ షార్ట్ పొజిషన్ అని ఇది ఒకసారి క్లియర్ చేసి మళ్ళీ ఒకసారి నేను ఫాల్ట్ కోడ్ అనేది రీడ్ చేస్తాను రీడ్ చేసిన తర్వాత మనకు ట్రబుల్ కోడ్ ఏమొచ్చిందో మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట సో ఇక్కడైతే నో నో ట్రబుల్ కోడ్స్ అని వచ్చింది సో ఇక్కడ లైట్ కూడా వెళ్ళిపోయింది మనకు మీరు చూడొచ్చు ఇక్కడ సో చెక్ ఇంజన్ ల్యాంప్ కూడా వెళ్ళిపోయింది సో ఒకసారి ఒకసారి నేను అయితే క్రాంక్ చేస్తాను బండి క్రాంక్ చేసిన తర్వాత బండి స్టార్ట్ అవుతుందో లేదా చూద్దాము ఒకవేళ స్టార్ట్ అయితేనేమో సెన్సార్ వర్క్ అవుతున్నట్టు ఆ స్టార్ట్ అవ్వట్లేదు అంటే మేబీ మళ్ళీ ఒకసారి స్కాన్ చేసుకొని ఆ సెన్సార్ వర్క్ అవుతుందో లేదా మనకి ఇందులోనే అర్థమైపోతుంది సో ఇప్పుడు నేను క్రాంక్ అయితే చేస్తున్నాను మీరు చూడొచ్చు బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు సో చూస్తున్నారు కదా సో ఇక్కడ చెక్ ఇంజన్ ల్యాంప్ కూడా వచ్చేసింది సో ఇందాకైతే వెళ్ళిపోయింది నేను క్రాంక్ చేయంగానే మనకి సింబల్ అయితే మనకి బ్లింక్ అయితే వచ్చేసింది అనమాట సో ఇప్పుడు నేనైతే మళ్ళీ ఒకసారి స్కాన్ చేస్తాను స్కాన్ చేసిన తర్వాత ట్రబుల్ కోడ్స్ చేయడం మనకి ఇప్పుడు మళ్ళీ క్లియర్గా అర్థమవుతుంది అనమాట సో నేనైతే స్కాన్ చేస్తున్నాను సో సేమ్ ప్రాబ్లం వచ్చింది మళ్ళీ సెన్సర్ అయితే అసలు వర్క్ అవట్లేదు ఇక మేబీ సెన్సర్ అయితే కొత్తగా మార్చుకోవాల్సిందే కొత్త అయితే దొరకడం అయితే కష్టమే ఎందుకంటే అది రేర్ 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 పార్ట్ అన్నట్టు అది ఆర్డర్ పెట్టి తెప్పించుకోవాలి షోరూంలో అవైలబిలిటీ ఉంటుంది కానీ మనకైతే బయటకైతే ఇవ్వరు పార్ట్ అది సెకండ్ హ్యాండ్లో ఏమన్నా ఉంటే నేను అయితే ట్రై చేస్తాను కొత్త దానికి మేబీ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను కొత్త దొరకకపోతే సెకండ్ హ్యాండ్ అయితే నేను అయితే ట్రై చేస్తాను ఎందుకంటే ఆ పార్ట్ దొరకదు కాబట్టి సో చూడొచ్చు మీరు ఇక్కడ మళ్ళీ మనకు అదే కంప్లైంట్ అయితే వచ్చింది క్రాంక్ షాట్ పొజిషన్ సెన్సర్ మీకు అయితే కనిపిస్తుంది కదా సో అదే అనమాట సో చూస్తాను నాకు దొరికిందంటే ఖచ్చితంగా సెన్సర్ అయితే వేసిన తర్వాత ఆ బండి అయితే స్టార్ట్ అయిపోతుంది సో మేబీ ట్రై చేస్తాను సో ఆ సెన్సార్ తెచ్చిన తర్వాత నేను మీకు మళ్ళీ కంటిన్యూగా అయితే చేస్తాను వీడియో సో ఫ్రెండ్స్ మీరు చూశారు కదా ఇందాకైతే సో ఇదైతే మనకు క్రాంక్ సెన్సార్ ఇది మనకైతే పోయింది ఇందాక స్కానర్ చూపించాను కదా సో కొత్తది అయితే దొరికింది నాకు సో చూస్తున్నాను కదా ఒరిజినల్ అయితే దొరకలేదు కానీ దొరికింది ఒరిజినల్ అంటే మనకు షోరూంలో ఉంటుంది అది బయటకైతే ఇవ్వరు అది తెలిసిందే సో చూద్దాం ఈ సెన్సార్ ఫిట్ చేసిన తర్వాత ఆ స్కాన్ చేసి వెహికల్ స్టార్ట్ అవుతుందో లేదని మనకు క్లియర్గా అర్థమైపోతుంది సో అది ఫిట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను వీడియో సో ఫ్రెండ్స్ అదైతే నేను అయితే ఫిట్ చేశాను అది కొత్త అయితే మనం సెన్సార్ మీకు చూపించాను కదా ఇందాక అదైతే ఫిట్టింగ్ అయితే అయిపోయింది సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను స్కాన్ చేసి మనం చూద్దాము ఎందుకంటే మనకి ఇందాక స్కాన్ చేసినప్పుడు అయితే మళ్ళీ మనం క్రాక్ చేసినప్పుడు కూడా మనకు అదే ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు కొత్త అయితే ఫిట్ చేశాను సో చూస్తుంది కదా సో నేనైతే క్రాంక్ చేస్తున్నాను సారీ స్కానింగ్ అయితే చేస్తున్నాను చూద్దాము మనకైతే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే బండి అయితే స్టార్ట్ అయితే అయిపోవాలి ఎందుకంటే మనం కొత్త సెన్సార్ అయితే మార్చాం కదా ఎందుకంటే అది డ్యామేజ్ అయిపోయింది అనమాట ఫుల్ అందుకంటే ఆ సెన్సర్లో మ్యాగ్నెటిక్ అనేది ఒకటి ఉంటుంది ఆ మ్యాగ్నెటిక్ అనేది అనేది డ్యామేజ్ అయిపోయింది ఆ లో మనకు కొట్టేసి కాబట్టి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంజన్ చేసేటప్పుడు మెకానిక్స్ ఎవరైనా ఉంటే కొంచెం చూసుకోండి ఇట్లాంటి కంప్లైంట్స్ మీకు కూడా రావచ్చు సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ సెన్సార్ కూడా నాకైతే మొత్తం అఫ్జల్గంలో ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ షాప్స్ తిరిగాను సో కొత్తదే దొరికింది కానీ ఒరిజినల్ అయితే దొరకలేదు అంటే మామూలుగా దొరికింది కానీ పర్లేదు అదైనా దొరికింది ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కంటే మనకు కొత్తది బెటర్ కదా సో అందుకోసమని నేను చెప్తున్నాను కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఎందుకంటే మీకు ఇక్కడ హైదరాబాద్లో కాబట్టి నాకైతే దొరికింది కాకపోతే మీరు విలేజ్లో కానీ మీరు ఎక్కడైనా టౌన్లో ఉంటే దొరకడం అయితే కష్టము సో చూడొచ్చు ఇప్పుడైతే నేను అయితే రీడ్ ఫాల్ట్ కోర్స్ అయితే చేశాను ఒకసారి చూపిద్దామండి సో చూస్తారు కదా సో ఇదైతే మనకైతే మెమొరీస్లో వెళ్ళిపోయి వెళ్ళిపోయింది క్రాంగ్ షాట్ పో సెన్సార్ సర్క్యూట్ ఏ అవుతుంది కదా మెమొరీస్లో వెళ్ళిపోయింది సో ఇది ఒకటి కన్ఫర్మ్లో ఉంది కాకపోతే ఏంటంటే మనం బ్యాటరీ కూడా తీసి పెట్టాం కదా ఇందాక కమ్యూనికేషన్ కప్పల్స్ అవన్నీ సో ఇవైతే నేనైతే ఎర్రరి చేస్తాను ఒకసారి ఎర్రర్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం క్రాంక్ చేద్దాము క్రాంక్ చేసిన తర్వాత మన క్యాస్టెస్ ఇంత ముందుకు మనకు ఏదైతే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో మనకు తెలిసిపోతుంది అనమాట సో ఇప్పుడైతే ఫాల్ డీటెక్ట్స్ ఉంది ఇక్కడ మనకు చెక్ ఇంజన్ కూడా ఏం రావట్లేదు మీటర్లో సో నేనైతే ఒకసారి క్రాంక్ చేస్తాను సో చూస్తారు కదా సో నేను ఇప్పుడైతే క్రాంక్ చేస్తాను చూద్దాం స్టార్ట్ అవుతుంది లేదని నాకు అయితే స్టార్ట్ కావాలి సో బండి అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు సో చూస్తారు కదా సో బండి అయితే స్టార్ట్ అయితే అయిపోయింది సో మీరు క్లియర్గా అంటే ఇక్కడ మీరు ఆర్పిఎం చూడవచ్చు సో ఆర్పిఎం మీటర్ అయితే లెస్ కదా సో నేనైతే ఎక్కువ రేస్ చేయను ఎందుకంటే అది జస్ట్ ఇప్పుడే ఎంజాయ్ చేశారు కదా అందుకోసమని సో చూసారు కదా మొత్తం మీద అయితే మనమైతే ప్రాబ్లమ్ అయితే మనం సాల్వ్ అయితే చేసామన్నమాట సో ఫ్రెండ్స్ బండి అయితే స్టార్ట్ అయితే అయిపోయింది కదా సో ఒకసారి మనము ఇంజన్ అయితే చేశారు కదా సో అన్ననైతే మనం కనుక్కుందాము సో ఇంజన్ కాస్ట్ ఎంత అయింది ఎన్ డేస్ పట్టింది అసలు ఏంటి సో ఫుల్ డీటెయిల్స్ అయితే మనం అయితే కనుక్కుందాము సో చూద్దాము సో అన్న చెప్పండి అన్న మనకు ఈ ఇంజన్ చేయడానికి మనకు ఎన్ డేస్ పట్టింది మామూలుగా మనకు కాస్ట్ ఎంత అవుతుంది ఒకసారి మీరు చెప్పండి సో ఒకసారి కెమెరా చూసి చెప్పండి మినిమమ్ టెన్ డేస్లో అయిపోతుంది టెన్ డేస్ లోపలిని కరెక్ట్ వర్క్ చేస్తే అంటే మామూలుగా ఎన్ డేస్ అన్న మామూలుగా మీరు టైం అని అంటున్నారు కదా ఎన్ డేస్ పడుతుంది మీరు ఎన్ డేస్లో మీరు వెహికల్ ఇంజన్ అనేది రీకండిషన్ చేసి ఇవ్వగలుగుతారు మీరు మినిమం అయితే టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ టైం తీసుకోవాలా మ్యాక్సిన మామూలుగా మనకు కాస్ట్ ఎంత అవుతుందన్న మామూలుగా ఇది వన్ ఫైవ్ వరకు అవుతుంది అంటే వన్ ఫ్రై లక్ష యాభై వరకు మనం షోరూంలో చెప్పేసి అన్న షోరూంలో అంటే మనం ఏంటంటే దాన్ని ఏం కొంచెం ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఏమైనా క్లియర్ చేసి ఇస్తాము షోరూంలో అట్లా కాదు వాళ్ళు ఏది ఉన్నా కొత్తది అంటే ఇంజన్ తీసి ఇంజన్ రీప్లేస్ చేస్తారంటారా ఇప్పుడు హెడ్ ప్రాబ్లం ఉన్నా కానీ హెడ్ తీయడం కానీ వాళ్ళు తీసేసి రిప్లే చేయడం కానీ సెన్సార్ చూసి మనం ఏదన్నా ఉంటే తక్కువ ఉండి చేసేస్తాం వాళ్ళు ఏంటంటే అన్ని కొత్త చేస్తారు కాబట్టి కాస్ట్ ఎక్కువ పడుతుంది వాళ్ళది అంటే రిపేర్ ఛార్జ్ కూడా ఎక్కువనే ఉంటుంది ఓకే ఎక్స్పెన్స్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు ఓకే ఓకే అన్న అండ్ మీరు టాటా వెహికల్స్ మాత్రమే చేస్తారా అంటే మీరు నాకు తెలుసు మా షోరూంలో చేసినప్పటి నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నాను నేను టాటా ఒకటే చేస్తున్నారా మీరు అన్ని బ్రాండ్స్ చేస్తున్నారా అన్ని బ్రాండ్స్ చేస్తాను అన్ని బ్రాండ్స్ చేస్తున్నారా అంటే ఇప్పుడు మామూలు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఇప్పుడు మార్కెట్లో అయితే ఎక్కువ శాతం అయితే షిఫ్ట్ వెహికల్ రన్నింగ్ ఉంటుంది సో మామూలుగా షిఫ్ట్ వెహికల్ ఇంజన్ చేసే మామూలు ఎంత ఖర్చు వస్తుంది అంటే ఇది హెవీ ఇంజన్ ఫోర్ ఇంటూ ఫోర్ స్టోమ్ కాబట్టి మీరు ఇంత చెప్పారు కదా సో షిఫ్ట్ వెహికల్కి అయితే ఎంత ఖర్చు వస్తుందన్న అన్న వన్ లాగా అవుతుంది వన్ లాగా లోపల మనం చేసుకుంటే వైట్ ఐ థింక్ ఎక్కువ అవుతుంది సో మనం అంటే మనం వేసుకునే స్పేర్ పార్ట్స్ మన కాస్ట్ తగ్గినట్టు బట్టి అంటే జన్యున్ పార్ట్స్ వేసుకుంటే ఒక రేట్ అవుతుంది మామూలుగా వేసుకుంటే ఒక ఫార్ట్ అవుతుంది ఓకే ఓకే సో చూసారు కదా ఫ్రెండ్స్ సో మనం ఏదైనా మనము జెన్యూన్ స్పేర్ పార్ట్స్ వేసుకుంటే ఒక రకమైన కాస్ట్ వస్తుంది సో మామూలు బయట పార్ట్స్ వేసుకుంటే ఒక రకమైన కాస్ట్ వస్తుందని చెప్పారు సో మనము ఇది ఆర్మీ వెహికల్ కాబట్టి ఇందులో అయితే కాంప్రమైజ్ అయితే ఎక్కడ అవ్వలేదు ఫుల్ జెన్యున్ టాటా స్పేర్ పార్ట్సే వాడారంట సో అందుకోసం అంటే మనకు అంత కాస్ట్ అయింది ఇది సఫారీ స్ట్రోమ్ ఫోర్ ఇంటూ ఫోర్ వెహికల్ ఇది అండ్ ఎయిటీన్ మోడలు యాభై ఒక లక్ష యాభై వేలు అయింది అనమాట సో మీరు కూడా ఎవరైనా ఇంజన్ చేయించుకుంటప్పుడు జెన్యున్ స్పే స్పేర్ పార్ట్సే వాడండి ఎందుకంటే లోకల్ స్పేర్ పార్ట్స్ ఏంటంటే అది గ్యారంటీ వారంటీ అనేది మనకైతే ఉండదు ఎందుకంటే ఇంజన్ కాబట్టి మనం అది లైఫ్ ఎక్కువ లాంగ్ లైఫ్ రావాలంటే మనం జెన్యున్ స్పేర్ పార్ట్స్ వాడుకోవాలి అది అనుకోని చెప్పండి అన్న ఈ ఇంజన్ ఏంటంటే ఆల్రెడీ చేయించారు ఎక్కడో చేయించారు అది ప్రాబ్లం ఉంది రెక్టిఫై కాలేదు అది అయితే మన దగ్గరికి వచ్చింది మనం రెక్టిఫై చేసి ఇచ్చాం సో చూసారా ఫ్రెండ్స్ అంటే ఆల్రెడీ ఇంజన్ అయితే చేశారంట ఇంత ముందుకు కానీ ఆ ఇంజన్ అయితే సెట్ అవ్వలేదంట సో మళ్ళీ అన్న వాళ్ళ దగ్గరకు వస్తే అంటే అన్న షోరూంలో చేశాడు కాబట్టి ఆల్మోస్ట్ ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ అవుతుంది అన్న ఎక్కువ అవుతుంది టెన్ 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 ఇయర్స్ అబో అవుతుంది అంటే నేను మానేసి ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అవుతుంది అంత ముందు నుంచి అన్నది అయితే నాకు తెలుసు సో కాబట్టి ఏంటంటే ఆ ఇంజన్ అయితే ఇంత ముందుకు చేశారంట ప్రాబ్లం వచ్చింది కానీ సెట్ అవ్వలేదు ఇంజను సో అన్న టెక్నికల్గా షోరూంలో చేశాడు కాబట్టి సో అన్న అయితే ఈ ప్రాబ్లం రెక్టిఫై చేసేసి చేశాడు సో బండి చిన్న చిన్న అది క్రాక్ సెన్సర్ అవన్నీ అయితే కామన్ అది సో సిస్టమ్ అయితే స్కాన్ చేయాలి కాబట్టి సో నేనైతే వచ్చి బండి అయితే స్టార్ట్ చేశాను క్రాంక్ చేశాను మీరైతే చూసారు చూశారు కదా సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసే మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గణేష్ కేర్ని అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇట్లాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను చాలా మటుకు అందిస్తాను కంటెంట్ని అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్ జై శ్రీరామ్